నమ సర్వేభ్య. సుశ్లోక సంస్కృత శ్లోక అనే శీర్షికన మనం ఇప్పుడు మరొక అందమైనటువంటి సంస్కృత శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకం భాసుని యొక్క రచన. ఇది ప్రతిమా నాటకంలో భాసుడు కాళిదాసు కంటే ముందువాడే కాకుండా కాళిదాసు చేత విశేషంగా ప్రశంసింపబడినటువంటి వ్యక్తి. ఈయన రామాయణ భారత భాగవతాది గ్రంథాల్లో ఉండేటువంటి కథలనే కాకుండా లోక కథలను కూడా ఇతివృత్తంగా చేసుకుని 13 నాటకాలు రచించారు. ఈయన రచనలు ప్రజా జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. ప్రజల నోళ్లలో ఉండేటువంటి పలుకుబడులను, అదేవిధంగా జాతీయాలను, నుడికారాన్ని ఈయన తమ గ్రంథాల్లో వ్యక్తం చేశారు. ఒకచోట కుడియోపి కర్ణాయతి అంటారు. మనం గోడకి చెవులున్నాయంటాం, ఆ పలుకుబడిని తీసుకుని కుడియోపి కర్ణాయతి అన్నారు ఆయన. ఇక ఆయన రచనలు చాలా సరళంగా సాగుతాయి, సంభాషణాత్మకంగా ఉంటాయి. అటువంటి సంభాషణాత్మక శైలితో కూడినటువంటి ఒక అందమైనటువంటి సంస్కృత శ్లోకాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ప్రతిమా నాటకంలో దశరథుడు మరణించాడు. దశరథుడు మరణించేటువంటి సమయానికి భరతుడు తన మేనమామైనటువంటి యుధాజిత్తు యొక్క నగరంలో ఉన్నాడు. ఉత్తర క్రియలు జరపడానికి భరతుడిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దశరథుని యొక్క మరణ వార్తను అతనికి తెలియజేయకుండా దశరథ మహారాజు అస్వస్థులై ఉన్నారు అనే విషయాన్ని చెప్పి సూతుడు ఆయనను అయోధ్య నగరానికి తీసుకొస్తున్నాడు. దశరథ మహారాజు యొక్క అస్వస్థత వినగానే భరతునకు చాలా ఆందోళన కలిగింది. రథసారథిని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆయన ప్రశ్నలు, రథసారథి చెప్పినటువంటి సమాధానాలు ఎంత సహజంగా అందంగా ఈ పద్యంలో ఇమిడిచి ఉన్నాయో మనం పరిశీలిద్దాం. ముందుగా భరతుడు అన్నాడు, నేను చాలా కాలం నుండి నా మేనమామ గారి నగరంలో ఉండడం చేత అయోధ్యల విశేషాలన్నీ నేను తెలుసుకోలేకపోయాను. మా నాన్నగారికి అస్వస్థతగా ఉందనేటువంటి విషయం తెలిసింది, అందువల్ల నాకు చాలా ఆందోళనగా ఉంది అని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. ముందుగా చూద్దాం. పితుర్మే కోవ్యాధి. ఏమయ్యా, మా నాన్నగారి యొక్క వ్యాధి ఏమిటి, ఆయన ఏ వ్యాధితో బాధపడుతున్నారు? వాట్ ఈస్ ది ఎయిల్మెంట్ ఆఫ్ మై ఫాదర్ అని ప్రశ్నించాడు. దానికి సారథి సమాధానం చెప్పినాడు. హృదయ పరితాప కలు మహాన్. అయ్యా, ఆయన మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సఫరింగ్ ఫ్రమ్ మెంటల్ యాగనీ అన్నాడు. అనేటప్పటికీ భరతుడు ఆందోళన చెందాడు. కిమాహుష్టం వైద్యాహ అని మళ్ళీ ప్రశ్నించాడు. ఏమయ్యా, వైద్యులు ఏం చెప్పారు మా నాన్నగారి యొక్క రోగం గురించి? వాట్ డిడ్ ది డాక్టర్స్ సే అబౌట్ హిస్ ఎయిల్మెంట్ అంటే సారథి సమాధానం చెప్పినాడు. నకలు భిషజస్తత్ర నిపుణాహ. అయ్యా, ఆయన యొక్క వ్యాధిని నిర్మూలించడానికి నిపుణులైన వైద్యులు ఎవరు అక్కడ లేరు.
doctors are not that much skilled to cure his ailment. అనేటప్పటికీ భరతుని యొక్క ఆందోళన ఇంకా పెరిగింది. కిమహారంభుంతే అని మళ్ళా ప్రశ్న అడిగాడు. ఈజీ టేకింగ్ ఎనీ ఫుడ్, ఆహారం ఏమైనా తీసుకుంటున్నారా నాన్నగారు అన్నాడు. అనేటప్పటికీ దాని సమాధానంగా రథసారథి, శయ్యనమ్మపి భూమౌ నిరసన, అయ్యా ఆయన నేల మీద పడుతున్నారు, ఆహారం ఏం లేదు, ఈజ్ లయింగ్ ఆన్ ది గ్రౌండ్ వితౌట్ టేకింగ్ ఎనీ ఫుడ్ అనేటప్పటికీ భరతుని యొక్క ఆందోళన చాలా తీవ్రస్థాయికి చేరుకుంది. కిమాశాస్యాత్ ఏదైనా ఆశ ఉందా అన్నాడు. ఈజ్ దర్ ఎనీ హోప్ ఆఫ్ హిజ్ రికవరీ, అంటే సూతుడు దైవం భగవంతుడి దిక్కు అన్నాడు. గాడ్ ఎలోన్ కెన్ ప్రొటెక్ట్ హిమ్ అనేటప్పటికీ ఇక భరతుడు తట్టుకోలేకపోయాడు. స్ఫురతి హృదయం వాహయరథం, ఓ మైడియర్ చారియేటర్, మై హార్ట్ ఈజ్ పల్పిటేటింగ్, ప్లీజ్ డ్రైవ్ ది చారియేటర్. సారథి, నా హృదయం చాలా ఆందోళన చెందుతుంది, అందువల్ల వెంటనే రథం యొక్క వేగాన్ని పెంచు. ఈ విధంగా వారిద్దరి మధ్య సంభాషించగలిగింది. ఈ శ్లోకాన్ని మనం మరోసారి విందాం. పితుర్మే కో వ్యాధి హృదయ పరితాప కలు మహాన్, కిమాహుష్టం వైద్యాః నఖలు భిషయస్తత్ర నిపుణాః, కిమహారం భుంక్తే శయనమపి భూమౌ నిరసనః, కిమాశా స్యాత్ దైవం స్ఫురతి హృదయం వాహయరథం. కాబట్టి సంస్కృతాన్ని చాలా సులభంగా నేర్చుకోవాలనుకునేవాళ్ళు ముందుగా భాసుని యొక్క నాటకాల్ని చదవలసిందిగా కోరుతూ